నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. నమస్కారం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆస్తులన్నీ రాజకీయాల్లో ఉన్న, కొత్తగా సంపాదించింది ఏమీ లేదు. మంత్రి అనిల్. ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోంది. పెట్రోల్ జిఎస్టీ పరిధిలోకి రావడంపై నిర్మల ఏమన్నారంటే, భారత్ కొంపముచ్చిన నోబాల్, ఓడిపోయిన మ్యాచ్ గెలిచిన ఆస్ట్రేలియా, తెలంగాణ పర్వతారోహకుడికి సీఎం జగన్ భారీ ఆర్థిక సహాయం, భారీ నియామకాలు, 14,200 పోస్టుల భర్తీ. వైసీపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా ఉండే మంత్రి అనిల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన ఆస్తులు సంపాదన గురించి వివరించారు. తనపైన వస్తున్న ఆర్థిక పరమైన ఆరోపణలకు సమాధానమిచ్చారు. ప్రతిపక్షాలపైన విరుచుపడే మంత్రి అనిల్ ఇలాంటి వివరణ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందనే చర్చ సాగుతోంది. అదే సమయంలో మంత్రి చేసిన వ్యాఖ్యలు సైతం ఇప్పుడు రాజకీయంగా చర్చకు కారణమవుతున్నాయి. నెల్లూరు జిల్లాలో యువనేతగా ఉంటూ జగన్కు వీరాభిమాని అయిన అనిల్ వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సొంత పార్టీ నేతలకు టార్గెట్గా అనిల్ ఊహించని విధంగా నెల్లూరు నుంచి సీఎం జగన్, గౌతమ్ రెడ్డితో పాటుగా అనిల్కు తన కేబినెట్లో స్థానం కల్పించడమే కాకుండా కీలకమైన ఇరిగేషన్ శాఖను అప్పగించారు. టీడీపీ హయాంలో దేవినేని ఉమ ఈ శాఖను నిర్వహించారు. అయితే పార్టీ ప్రభుత్వ వాయిస్ బలంగా వినిపించే అనిల్ అదేవిధంగా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. నెల్లూరు జిల్లా వైసీపీ అంతర్గత రాజకీయాల్లో అనిల్ టార్గెట్ అవుతున్నారు. భారత ఆర్థిక వ్యవస్థ రికవరీ బాటలో ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం అన్నారు. రికవరీలో సరైన దారిలో ఉందన్నారు. జీఎస్టీ కలెక్షన్స్ పెరిగాయని, డైరెక్ట్ టాక్సెస్ కూడా పుంజుకున్నట్లు తెలిపారు. రిటైల్ స్మాల్ ఇన్వెస్టర్లు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిగా కనిపిస్తున్నారని, దీంతో భారత స్టాక్ మార్కెట్ మరింతగా రాణించగలదని వ్యాఖ్యానించారు. స్పష్టమైన రికవరీ సంకేతాలు కనిపిస్తున్నాయని, లేదంటే ఆదాయ వసూళ్లు ఇంతలా ఉండవన్నారు. ట్రేడింగ్కు సిద్ధం కండి, అదనపు లాభం పొందండి, ఇక్కడ క్లిక్ చేయండి. డైరెక్ట్ ట్యాక్సెస్ విషయానికొస్తే అర్ధ సంవత్సర లక్ష్యాన్ని ఇప్పటికే సాధించామని, జీఎస్టీ వసూళ్లు సగటున నెలకు 1.11 లక్షల కోట్ల నుండి 1.12 లక్షల కోట్ల వరకు ఉన్నాయన్నారు. ఆర్థిక వ్యవస్థ స్పష్టంగా రికవరీ దారిలో స్థిరంగా నడుస్తోందన్నారు. స్టాక్ మార్కెట్ పైన ఇన్వెస్టర్ల విశ్వాసం పెరిగిందన్నారు. లిస్టెడ్ సంబంధిత నిబంధనల్లో పారదర్శకత ఇందుకు ప్రధాన కారణమని చెప్పారు. అందుకే గతంలో మ్యూచువల్ ఫండ్స్ పైన మొగ్గు చూపే రిటైల్ ఇన్వెస్టర్లు ఇప్పుడు డీమాట్ అకౌంట్ ద్వారా ప్రత్యక్ష మార్కెట్ పైన ఆసక్తి చూపిస్తున్నారన్నారు. డిమానిటైజేషన్ వల్ల నల్లధనం, నకిలీ కరెన్సీ కట్టడి జరిగిందన్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో భారత మహిళల క్రికెట్ జట్టు 2వ పరాజయాన్ని చవిచూసింది. 3 వన్డేల సిరీస్లో భాగంగా శుక్రవారం జరిగిన 2వ మ్యాచ్లో భారత్ 5 వికెట్లతో అడ్డతో ఓడిపోయింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో చివరి బంతి గెలిచిన ఆతిథ్య ఆస్ట్రేలియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. అయితే ఆసీస్ గెలవాలంటే చివరి ఓవర్లో 13 పరుగులు చేయాలి. ఎంతో అనుభవజ్ఞురాలైన భారత ఫేసర్ జులన్ గోస్వామి చేతిలో బంతి స్టార్ బ్యాటర్లో బెత్ మునితో పాటు నికోలస్ కెరీ క్రీజులో ఉన్న టీమిండియాతో విజయం అనుకున్నారు. అలానే జరిగింది కూడా, కానీ ఒక్క నోబాల్ భారత విజయాన్ని లాగేసుకుంది. 2వ వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 274 పరుగులు సాధించింది. ఓపెనర్ స్మృతి మంధానా 86-94 బంతులు 11.4 హాఫ్ సెంచరీతో సత్తా చాటింది. రిచా ఘోష్ రాణించింది. చిచ్చర్ పిడుగు షఫాలి వర్మ 22, కెప్టెన్ మిథాలీరాజ్ 8, యాస్తికా భాటియా 3 పూర్తిగా నిరాశపరిచారు. కీలక సమయంలో దీప్తి శర్మ 34 బంతులు 24 రన్స్ చేసింది. ఇక ఇన్నింగ్స్ చివరిలో పూజా వస్త్రాకర్ 29, జులన్ గోస్వామి 28 నాటౌట్గా రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో తహీలా మెక్గ్రాత్ 3 వికెట్ల నష్టానికి 45 పరులతో ఆకట్టుకుంది. మెలినుక్స్ డార్సీ బ్రౌన్ తలో వికెట్లు తీశారు. తెలంగాణ పర్వతారోహకుడు అంగోత్ తుకారాంకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచారు. అతని సాహసయాత్రను మెచ్చుకున్న సీఎం జగన్ భారీ ఆర్థిక సహాయం అందించారు. రంగారెడ్డి జిల్లా తక్కెళ్లపల్లి తండాకు చెందిన పర్వతారోహకుడు అంగోత్ తుకారాం ఎవరెస్ట్ శిఖరంతో పాటు 5 ఖండాల్లోని అత్యున్నత శిఖరాలను అధిరోహించాడు. ఈ క్రమంలో ఏపీలోని తాడేపల్లిలో ఉన్న క్యాంపు కార్యాలయంలో గురువారం సీఎం జగన్ను తుకారాం కలిశాడు. తన పర్వతారోహణ వివరాలు తెలిపాడు. అభినందించిన అనంతరం తుకారాంకు సీఎం జగన్ 35 లక్షల చెక్కును అందించారు. ఏపీ సీఎం తనపై చూపిన ఆదరాభిమానులకు చేసిన ఆర్థిక సహాయానికి జీవితాంతం రుణపడి ఉంటానని తుకారాం తెలిపాడు. ఇటీవల సాక్షి తుకారాంను ఎక్సలెన్స్ అవార్డుతో సత్కరించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లు, సిబ్బంది కొరత లేకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా వైద్య ఆరోగ్య శాఖలో భారీ రిక్రూట్మెంట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పిహెచ్సిల నుంచి బోధనాస్పత్రుల వరకు దాదాపు 14,200 పైగా పోస్టుల భర్తీకి అధికారులు చేసిన ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. 1 అక్టోబర్ నుంచి పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలుపెట్టి 15 నవంబర్ నాటికి పూర్తి చేసేలా కార్యాచరణ అమలు చేయాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్యులు, సిబ్బంది కొరత ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యులతో మండల పరిషత్ కార్యాలయ సమావేశం అందనున్నందు ప్రిసైడింగ్ అధికారి రవికిరణ్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయించారు.
ఊగిని గ్రామానికి చెందిన ముస్లిం మైనార్టీ అభ్యర్థి నస్రుల్లాను కోఆపరేటివ్ సభ్యుడిగా ఎన్నుకున్నట్లు సమావేశంలో ప్రకటించారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు జరిగిన ప్రత్యేక సమావేశంలో వైఎస్ఆర్సీపీకి చెందిన గుండకల్లు ఎంపీటీసీ సభ్యుడు నీరుగట్టి వెంకటరమణను మండల పరిషత్ అధ్యక్షులుగా, కల్లుపల్లి ఎంపీటీసీ సభ్యురాలు పి ఉమాదేవిని ఉపాధ్యక్షులుగా ఎన్నుకున్నట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. అనంతరం ప్రమాణ స్వీకారం చేసిన మండల పరిషత్ అధ్యక్షుడిగా వెంకటరమణ కార్యాలయ గదిలో బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికైన సభ్యులకు మండల పరిషత్ అధికారులు సన్మానం చేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు బి పార్వతి చంద్రప్ప, నియోజకవర్గ నోడల్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీడీఓ భాస్కర్, తహసీల్దార్ మురళి, మార్కెట్ కమిటీ అధ్యక్షులు ప్రహ్లాద్, సింగిల్ విండో ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి, చలపతి రెడ్డి, గిరిరాజారెడ్డి, శ్రీరాములరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా గౌరవ చంద్ర గారు అధికారుల తరఫున ఇంతకు ముందు 2019 నుంచి మన ప్రస్తుత రిటర్నింగ్ అధికారిగా సమర్థవంతంగా నిర్వహించి ఈ ఎంపీపీ ఎన్నికల కార్యక్రమాన్ని రిటర్నింగ్ అధికారి శ్రీ రవికిరణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా తద్వారానే ప్రజలందరూ కూడా నాయకులు యువనేత మన శాసనసభ్యులు వెంకటగౌడ గారి నాయకత్వంలో ఈరోజు చరిత్రలోని అన్ని జడ్పీటీసీలు ఇప్పుడు మేము కార్యకర్తలు నాయకులు ప్రతి కార్యకర్త కూడా కష్టించి పనిచేసి 25 సంవత్సరాల గతాన్ని ఈరోజు తీసుకొచ్చి సభాముఖంగా ఈరోజు మనం ఒక విజయోత్సవ ర్యాలీగా వచ్చి ఈరోజు మనం విజయాన్ని జరుపుకుంటున్నామనంటే అందరూ కార్యకర్తలు నాయకులు ముఖ్యంగా మనందరికీ కూడా వెన్నంటి ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారి సహకారం ఇన్నిటికంటే కూడా జగనిస్తున్నటువంటి ప్రోత్సాహ పథకాలు నవరత్నాలు ఇలాంటివన్నిటితో కూడా మనం పరుగున ముందుకు విజయాన్ని అందుకున్నాం. ఈ విజయాన్ని మనందరి సహకారంతో కూడా ప్రతి కార్యకర్తకి చేదోడు వాదోడుగా ఉంటూ ప్రతి సమస్యను ముందుని నడిపిస్తూ మరొక మహోన్నత విజయానికి బాట వేస్తారని ఆశిస్తూ మాకి అవకాశాన్ని ఇచ్చిన అంద సెలవు పలమనేరు మండల పరిషత్ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ స్థాపించి 83 సంవత్సరం నుంచి గతంలో ఇంతవరకు కూడా ఎంపీపీగా రావడం మనకి ఇదే మొట్టమొదటిసారి. గతంలో జడ్పీటీసీ ఎన్నికల్లో జడ్పీటీసీగా రవి అభ్యర్థి గెలుపొందారు. తర్వాత ఒక్కసారి ఏదో ఒక దారిలో దూరి ఎంపీపీని చేయగలిగాం. ఇదైతే నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జిల్లా మంత్రివర్యులు పెద్ద దిక్కు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆశీస్సులతో పలమనేరు యువ టైగర్ మనందరి శాసనసభ్యుడు మన ప్రియతమ నాయకుడు డాక్టర్ వెంకటగౌడ గారి సారథ్యంలో పలమనేరు రూరల్ మండలం ఉన్నటువంటి యువ నాయకులందరూ కార్యకర్తలు నాయకులు కృషి చేస్తేనే ఈరోజు ఈ ఫలితం వచ్చింది. కాబట్టి ఈరోజు పలమనేరులో కోట పైన మొట్టమొదటిసారిగా అధికారికంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తున్నందుకు అందరూ కూడా హర్షధ్వనులతో హర్ష వ్యక్తం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. మీకు తెలుసు శాసనసభ్యులు 430,000 చిలక పైగ ఓట్లతో మెజారిటీతో గెలుపొందిన తర్వాత ప్రతి ఎలక్షన్లో కూడా మన శాసనసభ్యుల వారి అండదండలతో ప్రతి ఎలక్షన్ కూడా విజయం సాధిస్తున్నాం. కాబట్టి ఇంకా జరగబోయేటువంటి ఎలక్షన్స్ లో కూడా అందరూ కలిసికట్టుగా పనిచేసి
ఐఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. మెదక్ జిల్లా టేక్మాల్ మండల కేంద్రంలో ఈరోజు మండల కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వీఓఏల కనీస వేతనం ఇప్పటివరకు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారుగా 15 నెలల నుంచి జీతాలు రాక ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉన్నప్పటికీ విధులకు మాత్రం సకాలంలో హాజరవుతున్నామని, ఎప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పెండింగ్లో ఉన్న వేల జీతాలను వెంటనే విడుదల చేయాలని వీఓఏలు డిమాండ్ చేశారు. వీఓఏల మండల కమిటీ అధ్యక్షులు బి స్వరూపారాణి ఈ సందర్భంగా మాట్లాడుతూ లేని పక్షాన కలెక్టరేట్ వరకు కూడా వెళ్లి తమ సమస్యలను ఉన్నతాధికారులకు తెలియజేస్తామని ఆవేదన వ్యక్తం చేశారు. వీఓఏల మండల పరిధిలోని సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కోరుచున్నాం కావున ఈ పిలుపు ప్రతి మండలాల నుంచి యూనియన్ తరపు నుంచి సిఐటి ఆధ్వర్యంలో ఈ సమ్మె కొనసాగించాలని సమ్మె చేయడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఐకేపీ వీఓఏల సంఘం ఆధ్వర్యంలో సిఐటి పిలుపు మేరకు ప్రతి మండలాల్లో ఐకేపీ వీఓఏల కనీస వేతనం పెంచడానికి డిమాండ్లు పరిష్కరించుకోవాలని మా మండల కమిటీ తరఫు నుంచి పిలుపు మేరకు ప్రతి మండలాల నుంచి ఐకేపీ వీఓఏలు సమ్మె చేయడం జరుగుతుంది. కావున ప్రతి మండలం నుంచి పిలుపు మేరకు కనీస వేతనం మా డిమాండ్లు ఉద్యోగ భద్రత కల్పించాలి, కనీస వేతనం పెంచాలి, ఎస్హెచ్ లైవ్ మీటింగు నిలిపివేయాలని, ప్రతి గ్రామ సంఘానికి ల్యాప్టాప్ ఇవ్వాలి, జీవో 58 నెంబర్ సవరించాలి, అన్ని గ్రామ సంఘాల నుండి ఐకేపీ వీఓఏలకు నెలకు 2000 చెల్లించి విధులను నిర్వహించనుండగా కోవిడ్ సోకిన వారికి కనీస వేతనం 10 లక్షలు నష్టపరిహారం చేయాలని. సమ్మెలో భాగంగా టేక్మాల్ మండలిలో కూడా మేము సిఐటి ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించాము. ఆ సమ్మెలో మేము కొన్ని వీఓఏల అందరం కలిసి కొన్ని డిమాండ్లు నిర్వహించాము. వీఓఏలకందరికీ సెల్ఫ్ ఉద్యోగులు గుర్తించాలి. మా ప్రతి వీఓల లాభం ఉన్నా లేకపోయినా కానీ ఖచ్చితంగా 2000 రూపాయల జీతం ఇవ్వాలి. ప్రతి వీఓకు ల్యాప్టాప్లు ఇవ్వాలి. మళ్ళా మాకు కనీస వేతనం 21,000 చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఆ ప్రాంతం హైదరాబాద్కు దగ్గరి ప్రాంతం. ఆ ప్రాంతంలో బాంబుల మూతలతో ఇళ్లు నేలమట్టమయ్యాయి. దీంతో భయాందోళనకు గురవుతున్నారు మండల ప్రజలు. యాదాద్రి జిల్లా బొమ్మల రామారం, ఇది మండల కేంద్రం. ఇక్కడి భారీ శబ్దాల కారణంగా ఇంటి పైకుప్పు కూలింది. బొమ్మల రామారంలో ఓవైపు బాంబుల కంపెనీ, మరోవైపు క్రషర్ మిల్లులు భయాందోళనకు గురవుతున్నారు మండల ప్రజలు. మండల కేంద్రంలోని బీసీ కాలనీలో ఎండీ జహంగీర్ అనే వ్యక్తి ఇంటి పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. ఇంట్లో వారు బయటికి పరుగులు తీయడంతో ప్రాణాపాయం తప్పింది. చిన్నపిల్లలతో జీవనం కొనసాగిస్తున్న ఇంట్లో ఒక్కసారిగా ఈ సంఘటన జరగడంతో కన్నీరు పెట్టుకున్నారు బాధిత కుటుంబం. కూలీ నాలి చేసి ఇల్లు నిర్మించుకుంటే బాంబుల మూతలతో ఇళ్లు నేలమట్టమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం రోజుకు 3 నుంచి 4 సార్లు భారీ శబ్దాలతో బాంబుల మూతలు మోగుతున్నాయని, ఈ కారణంగానే ఇంటి పైకప్పు కూలిపోవడమే కాకుండా పెచ్చులూడి మీద పడుతున్నాయని తెలిపారు. ఒక్కోసారి రాత్రి సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కిచెన్లోని వంట సామాగ్రి కింద పడుతుందని, ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అక్కడి ప్రజలు. ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదని అంటున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, క్రషర్ మిల్లులు, కంపెనీల యజమానులతో కుమ్మక్కై ఎంతో కొంత ముడుపులు పుచ్చుకోవడం వల్లనే తాము అన్యాయానికి గురవుతున్నామని ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం జరగకపోతే రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ప్రాణ నష్టం జరిగితే బాధ్యులు ఎవరని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని, తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. గ్రామానికి అతి చేరువలో ఏర్పాటు చేసిన కంపెనీలను తొలగించాలని, కంపెనీల యజమానులపై చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. మొత్తం ఇల్లు పరివచ్చేసి ఒకసారి పెద్ద మనుషుల దృష్టికి తీసుకుపోయినాం. వాళ్ళు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. ఒకసారి అయినా కూడా మాకు ఇప్పుడు బొమ్మల కంపెనీ కేసర్తోని మాకు బాంబు బ్యాస్టర్తోని మా ఇల్లు పరివచ్చి కూలిపోయింది. నా పిల్లలు మా ప్రాణ నష్టం ఏమి జరగలేదు. మా పిల్లలు చిన్న చిన్నగా ఉన్నారు. మేము చాలా రూపాయి జమ చేసుకొని మేము ఇల్లు కట్టుకున్నాము. మేము మైనార్టీ ముస్లింస్లో మేము పేదోళ్ళం. మేము రోజు కష్టం చేసుకొని బతుకుతున్నాము. మాకు ఈ నష్టం జరిగింది. మా నష్టం కూడా మీరు కలెక్టర్ గారి దృష్టికి, పోలీస్ స్టేషన్ కూడా పోతే, రాత్రి పోలీస్ స్టేషన్ పోతే మీ కాంప్లైంట్ కూడా తీసుకోలేదు. వాళ్ళు కాంప్లైంట్ చేసుకోకపోతే మళ్ళీ పొద్దుగాలు వచ్చి మా బస్సులో మొత్తం కాంప్లైంట్ రాసి ఇల్లు తిరిగి మేము సంతకాలు చేసుకొని ప్రతి ఒక్క ఇల్లు కూడా మా బీసీ కాలనీలో కూడా ప్రతి ఇల్లు కూడా పరిధిలో వచ్చినాయి. మేము కట్టుకున్నాం. మేము ఒక 10-20 ఏళ్ళు కూడా కాలేదు. మేము కట్టుకొని 7-8 ఏళ్ళు అవుతుంది మా ఇల్లు. గదే మా పరిస్థితి గదే. ఇది ఈ కంకర్ మిషన్తో
మాకు పని నష్టం కాదు, ప్రతి ఇల్లు కొత్త కొత్త ఇల్లు కట్టుకున్నా కూడా మాకు అన్ని పర్యాలు వచ్చినాయి. ఇప్పటికి నాకు పెద్ద మనుషులు దృష్టి కూడా తీసుకోకపోయినా వాళ్ళు పట్టించుకోలేదు. పోలీస్ స్టేషన్ రాత్రి పోయినా వాళ్ళు కాంప్లైంట్ రాసుకోలేదు. మళ్ళీ మీరు రాసుకొచ్చి మాకు ఇవ్వాలని ఉన్నారు. వీళ్ళు మాకు న్యాయం జరగకపోతే, మేము మాకు న్యాయం జరగకపోతే నిరాదీక్ష చేస్తానని కూడా నేను టెంట్ వేసుకుని నిరాదీక్ష కూర్చుంటాను. నాకు న్యాయం జరగాలి, మాకు న్యాయం జరగకపోతే నిరాదీక్ష చేసి కూర్చుంటాను అని ఎంఆర్ఓ కోరుకుంటున్నాను. ఎంఆర్ఓ దృష్టికి పోతా, పోలీస్ స్టేషన్ దృష్టికి పోతా, మాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. న్యాయం మాకు సాయం మాకు ఇక్కడే, మాకు నష్టం జరిగింది కదా, మాకు నష్టం జరిగింది. మీరు దేనివల్ల నష్టం జరిగింది? మా కంకర మిషన్ బొమ్మల కంపెనీతో పాస్ లేపారు. ఆ లేపినందుకు మా ఇల్లు అదిరింది, మా ఇల్లు అదిరి కూలిపోయింది. ఎంత దూరం ఉంటుంది మాకు? దగ్గర ఒక కిలోమీటర్ ఉంటుంది అంతే. కిలోమీటర్ నారా ఉంటుంది మాకు, అంతే ఉంటుంది. సౌండ్ వస్తుంది ఏమన్నా? సౌండ్ మొత్తం అదురుతుంది, అక్కడ లేస్ట్ లేపంగానే మొత్తం అదురుతుంది. మొత్తం రోజు కాదు, ప్రతి రోజు జరుగుతున్నది. ప్రతి విలేజ్ కాదు, మా బీసీ కాలనీలో ప్రతి ఒక్క ఇల్లు మొత్తం పర్యలు పట్టి చూసుకొని మీరు వచ్చి మీరు అంతా యాదాద్రి కొండపై బాలాలయానికి చేరుకునే నడకదారి యాదాద్రి పరిసర ప్రాంతాల్లో గత నిన్న మొన్న కురిసిన వర్షాలకు ఆలయ అభివృద్ధి పనులకు వినియోగానికి ఏర్పాటు చేసిన మట్టి తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మట్టి దారి కొట్టుకొనిపోయి కయ్యలు ఏర్పడి రాళ్లు తేలాయని, వరద ప్రవాహానికి మట్టి కొట్టుకుపోయిందని, దీంతో భక్తులు బాలాలయానికి చేరడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం భక్తులకు అందించే లడ్డూ ప్రసాదం విక్రయ కేంద్రానికి చేర్చడానికి సిబ్బంది ఇబ్బందులు పడ్డారు. 2-3 గంటల తర్వాత మట్టి పోసి చదును పనులు చేపట్టారు దేవస్థానం అధికారులు. ఆదిలాబాద్ పార్లమెంట్ కో కన్వీనర్ మెస్రం శంకర్ ఆదేశాల మేరకు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వైఎస్ఆర్టీపీ అధ్యక్షుడు ఆనందీశ్వర్ ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ నియోజకవర్గం లింగపూర్ మండలం వంకమది గ్రామంలో రాజన్న యాతిలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండాను మండల అధ్యక్షుడు భానోత్ గోవింద్ నాయక్ ఆవిష్కరణ జరుపుకోవడం జరిగింది. ఇందులో భాగంగా మాడావి ఆనందీశ్వర్, మండల అధ్యక్షుడు భానోత్ గోవింద్ నాయకులు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ షర్మిలం ఆదేశాల మేరకు గ్రామ గ్రామాల, మండలాల్లో, జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున జెండా పండుగ పార్టీలో చేరికలు చేర్పిస్తామని, అలాగే 2023లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే దిశగా షర్మిలకను ముఖ్యమంత్రిని చేస్తామని ఆయన అన్నారు. అలాగే కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిగా ఎంతోమంది విద్యార్థులకు ఉద్యోగాలు రాక ఆత్మహత్య చేసుకున్న ఘటన చాలా ఉన్నాయి కాబట్టి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి, రాబోయే రోజుల్లో గద్దె దింపడానికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి సాధ్యమవుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు గంగాసింగ్, ఉప సర్పంచ్ సరస్వతి గౌరీ, దిగంబర్, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ అచ్చంపేట గ్రామంలోని ఎండిఓ కార్యాలయంలో జరిగిన ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కోఆప్షన్ మెంబర్, ఎంపీటీసీల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు నంబూరు శంకర్రావు, అచ్చంపేట మండలం ఎంపీపీగా ఎన్నికైన భూఖ్య రజనీభాయ్, వైస్ ఎంపీపీ గంగసా నరసింహారెడ్డి, కోఆప్షన్ మెంబర్ షేక్ సుబానిని ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్రావు అభినందించారు. ఈ సందర్భంగా నంబూరు శంకర్రావు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంచి నియోజకవర్గంలో 95% వైసీపీ అభ్యర్థులను గెలిపించారని, ఆ నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకుని గ్రామాల్లో సమస్యలపై అవగాహన పెంచుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. Thank you.
వైఎస్ఆర్ పార్టీ ప్రైవసీ తీసుకుంది. ముఖ్యంగా అచ్చంపేటలో అంటే ఏపీ పార్టీ కావడం జరిగింది. అలాగే గన్నంకొండ మొత్తం కలవడం జరిగింది. కోసం కూడా ఒకటి టీడీపీకి రావడం జరిగింది. అమరావతి కలకపోవడం మొత్తం రావడం జరిగింది. 78కి 2 లక్షలు ధర లేదు. 68 వైఎస్ఆర్ పార్టీ కైవసం చేసుకుంది. అలాగే ఒకటిపీలో 5 స్థానాలు వైఎస్ఆర్ పార్టీ, అలాగే డిప్యూటీసీలు కూడా 5 వైఎస్ఆర్ పార్టీ. ఈరోజు ఆ భాగంగా అచ్చంపేట రావడం జరిగింది. ఎంపీపీ ప్రమాణ స్వీకారానికి రావడం జరిగింది. మరి మెజార్టీ రావడం అనేది దాదాపు 9,300 మెజార్టీ ఈ మండలానికి ఎంపీటీసీ రావడం జరిగింది. అలాగే ఎంపీపీ కూడా మంచి మెజార్టీ తోటి రావడం, మరి పార్టీకి సంక్షేమ కార్యక్రమాలు చేయడం వల్ల వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఈ సంక్షేమ కార్యక్రమాల వల్లే ఇది సాధ్యమైందనేది మరొకసారి ఇది ప్రూఫ్ అయింది. గతంలో పంచాయతీ ఎన్నికల్లో 85% కలవటం, అలాగే మరి మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లు కానీ మంచి మెజార్టీగా కలవటం, అయితే ఎంపీటీసీలు ఎంపీటీసీలు కూడా ఎలక్షన్లో వ్యవస్థ ద్వారా ఆపేయటం, దానికి ఫలితంగా ఇప్పుడు మళ్ళా ఈ కౌంటింగ్ అయితే అక్కడ మెజార్టీ రావటం, ఏ ఎలక్షన్ జరిగినా కూడా వైఎస్ఆర్ పార్టీ అనేది గెలవడం అనేది ఇంతకు ముందు ఎప్పుడూ కూడా మన రాష్ట్రాల్లో ఎప్పుడూ లేదు. మరి అది జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమైంది. అందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందటం వల్లే మరి టీడీపీ బహిష్కరించింది అనే ఒక సాగు చెప్పి ఎలక్షన్లో మరి నామినేషన్లు వేసి కొన్ని చోట్ల పాల్గొనడం, ప్రతి చోట పంచాయతీల్లో ఘోరమైన ఉద్యోగం చెందడం, దీంతో కాకపోతే టౌన్లో మున్సిపాలిటీల్లో అక్కడ ఘోరమైన ఉద్యోగం చెందడం, మరి డిప్యూటీసీలు ఎంపీటీసీలకు వచ్చాకే నామినేషన్ వేసిన తర్వాత ఎలక్షన్లో పాల్గొన్న తర్వాత మేము కొంతమంది బహిష్కరిస్తున్నామని చెప్పడం, లేకపోతే ఇది మొత్తం. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలంలో స్కీమ్ వర్కర్లు నిరసన చేపట్టారు. కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో తమ ప్రాణాలకు తెగించి ప్రజల కోసం పనిచేశామని, అయినా ప్రభుత్వం 50 లక్షల బీమా ఇవ్వడానికి నిరాకరించిందని, ఆశా వర్కర్లకు నెలకు అదనపుగా 1,000 రూపాయలు మాత్రమే ప్రభుత్వం ఇచ్చిందని, అది 6 నెలలు మాత్రమే ఇచ్చిందని, మధ్యాహ్న భోజన పథకాన్ని కార్పొరేటీకరణ చేయడానికి తాము నిరాకరిస్తున్నామని, మిడ్ డే మీల్ వర్కర్స్కు ఈ కోవిడ్ సమయంలో గ్యాస్ బిల్లు కూడా పడలేదని, ఇప్పటికైనా ప్రభుత్వం తమ మీద దృష్టి పెట్టి వెంటనే 50 లక్షల బీమా నెలసరి జీతం పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్, మిడ్ డే మీల్స్ వర్కర్స్ సంఘమిత్రలు పాల్గొన్నారు. మేము అంగన్వాడీ కార్యకర్తలు ఇప్పుడు సెలవుల్లో కూడా అందరూ డ్యూటీ చేస్తున్నాము. మాకు అంగన్వాడీ వాళ్ళకు మాత్రం గుర్తింపే లేదు. మా అంగన్వాడీ కార్యకర్తల్ని గుర్తించి మా పనికి సమాన జీతం, మాకు అంగన్వాడీ టీచర్లకు 21,000 జీతం ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాము. అట్లే మాకు గ్యాస్ బిల్లులు ఇప్పుడు 4 సంవత్సరాల నుండి గ్యాస్ బిల్లులు మా జీతం డబ్బుల్లోనే మేము కొనుక్కొని చేస్తున్నాము. మా జీతం డబ్బుల్లోనే నెలకి 4,000 మేము ఖర్చు పెడుతున్నాము. అదన్నీ ప్రభుత్వం గుర్తించుకొని మా అంగన్వాడీ కార్యకర్తలకి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాము. అట్లాగే మినీ వర్కర్లని మెయిన్ వర్కర్గా గుర్తించాలని, వాళ్ళకి హెల్పర్ని ఇవ్వాలని కోరుచున్నాము. మా అంగన్వాడీ కార్యకర్తలకు మొత్తము ఆన్లైన్ వర్కే ఇచ్చినారు. ఆన్లైన్ వర్క్లో అసలు సెల్లులు ఎవరికి పనిచేయడం లేదు. సెల్లులు ఇచ్చి 4-5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు అందరికీ మాకు వేరే కొత్త ఫోన్లు అయినా సరే ట్యాబ్లు అయినా సరే ఇవ్వాలని కోరుచున్నాము. అలాగే పోషన్ ట్రాకరు బయోమెట్రిక్ రద్దు చేయాలని కోరుచున్నాము. ఇప్పుడు వైఎస్ఆర్ యాప్ మిల్క్ యాప్ అని చెప్తున్నారు కాబట్టి మాకు సెల్లులు వర్క్ చేయలేదు. కొంతమంది పనిచేస్తారు, కొంతమంది సెల్లులు లేని వాళ్ళు పనిచేయలేదు. దానికి మేడం వాళ్ళు ఒత్తిడి కూడా ఉంటుంది. దాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని అందరికీ మాకు ట్యాబ్లు ఇవ్వాలని కోరుచున్నాము. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.